नमस्ते, वेलकम टू शिल्पा न्यूज। दिस इज प्रसन्ना मुंदगा हेडलाइंस। పెద్దబండలోని హజరత్ సుల్తాన్ సయ్యద్ అహ్మద్ కబీర్ సాహెబ్ దర్గాలో ఈ నెల 14వ తేదీన ఉర్సు. ఈ నెల 14వ తేదీన తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన భగవత్ సేవా సమాజ్ అధ్యక్షుడు సూరయ్య. నూనెపల్లెలోని దస్తగిరి స్వామి దర్గాలో పెద్ద జెండా గ్రామోత్సవ కార్యక్రమం. విద్యుత్ సేవా సమితి ఆధ్వర్యంలో చివరి రోజుకు చేరుకున్న చిరునవ్వు కార్యక్రమం. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కల్పనా సెంటర్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసిన మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన. పట్టణంలోని టౌన్ హాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ. అన్నపూర్ణ కృషి ప్రసార సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరిన వ్యవసాయ విస్తరణ సంచాలకులు రాజారెడ్డి. పట్టణ సమీపంలోని ఎస్ఆర్బిసి కాలనీలో లైఫ్ పరివర్తన సెంటర్లో హెచ్ఐవి బాధితులకు విద్యుత్ సేవా సమితి ఆధ్వర్యంలో చిరునవ్వు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 2 రోజుల నుండి నిర్వహించిన చిరునవ్వు కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శివరామిరెడ్డి, రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధి వసంత్, నేస్తం ప్రతినిధి సుధారాణి, జిల్లా హెచ్ఐవి ప్రాజెక్ట్ అధికారి హైదర్ అలీ, రెడ్ క్రాస్ మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి, ఆల్మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్ల రహీం తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ డివిజన్ చైర్మన్ ఆర్డీఓ సుధాకర్ రెడ్డి సూచన మేరకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు, దోమతెరలను పంపిణీ చేశారు. తహసీల్దార్ శివరామిరెడ్డి మాట్లాడుతూ హెచ్ఐవి బాధితులు అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధి సంపత్ మాట్లాడుతూ హెచ్ఐవి బాధితులకు రేషన్ కార్డులు పంపిణీ చేసి గృహ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా శ్రీశైలం రెడ్డి గారికి, మద్దిలెట్టు గారికి, ఉస్మాన్ గారికి, ఇతర పెద్దలకు, అదేవిధంగా ఈ కార్యక్రమ కారకులు అబ్రహం గారికి క్రియేట్ చేసిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. ముందుగా నేను చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను గతంలో కూడా. ఎయిడ్స్ సంబంధించి చాలా సంస్థలు నంద్యాలలో కూడా ఏర్పాటు చేశారు. బర్డ్స్ అనే సంస్థ, చాలా రకాల సంస్థలు ఏర్పాటు చేశారు. కానీ ఇలాంటి ఒక మీటింగ్ నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ పెట్టి ఒక 3 డేస్ దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ట్రైనింగ్ ఇచ్చే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. దానికి ముందుగా నిర్వాహకులకు, ఈ వచ్చిన మీ ఆలోచనకు ధన్యవాదాలు. అందుల పాఠశాలలు ఉన్నాయి, వెరీ వండర్స్. అక్కడ నుంచి పీఓస్, బ్యాంక్ పీఓస్ రకరకాలుగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మూగ పిల్లలు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు, రకరకాల జబ్బులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేనికి కూడా జీవితంలో భయపడడం అనేది ఒక మరణం. భయపడకుండా దానికి సంబంధించిన ఒక చక్కని విద్యతో, చక్కని అవగాహనతో ధైర్యంగా ముందుకెళ్తే మనం మించిన వాళ్ళు ఎవరు లేరు అన్న విషయాన్ని తప్పనిసరిగా మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకున్నాను. టీవీ కానీ, ఎయిడ్స్ కానీ, ఈ సమాజంలో చాలా ఒక రకమైన స్టిగ్మా, ఒక రకమైన ట్యాబు కూడా సమాజంలో ఉంటుంది. ఇలాంటి భావాల్ని దూరం చేసి బాధితుల్లో ఒక ఆత్మవిశ్వాసం నెలకొల్పే ప్రయత్నం, వాళ్ళకి ఒక హోమ్ రన్ చేస్తూ గత 2 దశాబ్దాలుగా కృషి చేస్తున్న
అబ్రహం లింకన్ గారు వారి శ్రీమతి స్వర్ణ గారు నిజంగా అభినందనీయులు. అండ్ రెడ్ ఈజ్ ఎస్ ఆర్గనైజేషన్ విచ్ మోస్ట్లీ టేక్స్ కేర్ ఆఫ్ డౌన్ ట్రాడన్ పీపుల్. వి కవర్ బోత్ ద స్టేట్స్. రిగార్డింగ్ దట్ మనందరూ ఇక్కడ మనం ప్రతిసారి కూడా చెప్తారు, ఇందాక మనం చూస్తున్నాము ప్రతి ఇయర్ చిన్న ఒక 2 ప్రోగ్రాము. ఇకసారి ఎన్ని ప్రోగ్రాములు పెట్టినా కూడా మా ఆఫీస్ తరఫున మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని రెడ్ వారికి నేను హామీ ఇస్తున్నాను. ఈ నెల 14వ తేదీన తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భగవత్ సేవా సమాజ్ అధ్యక్షుడు సూరయ్య తెలిపారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకట నాయకుడు అత్యంత వేడుకతో విహరించే దీపోత్సవమే తెప్పోత్సవం అని తెలిపారు. సంజీవ్ నగర్ లో ప్రారంభమైన శోభాయాత్ర చెరువు కట్ట వద్ద వరకు చేరుకొని చెరువు కట్టనందు తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దీపోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల దివ్యానుగ్రహాన్ని పొందాలని ఆయన పిలుపునిచ్చారు. గత 3 సంవత్సరాల నుండి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ నెల 14వ తేదీ అంటే శనివారం తెప్పోత్సవం సందర్భంగా ఉదయం 8 గంటలకు నవకుంభారాధన కార్యక్రమంతో ప్రారంభమయ్యి మధ్యాహ్నం 2:30 నుంచి స్వామి శోభాయాత్ర ఆలయం నుంచి ప్రారంభమవును. సాయంత్రం 6 గంటలకు చిన్న చెరువులో స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించబడును. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తిలకించి ఆ స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. భక్తాభిమానులందరికీ మా భగవత్ సేవా సమాజ్ యొక్క టోకిన వందనములు. ముఖ్యంగా రేపు అనగా 13/1/2017 శుక్రవారము ఈ ధనుర్మాసములో జరగబోయే గోదాదేవి కళ్యాణము స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి కళ్యాణము. ఈ రేపు జరగబోయే కళ్యాణంలో అధిక సంఖ్యలో పెళ్లి కాని అమ్మాయిలు పాల్గొని ఈ కళ్యాణమును తిలకించి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందితే త్వరగా కళ్యాణం జరుగుతుందనేది ఒక శాస్త్రము చెప్పబడింది. కాబట్టి రేపు అధిక సంఖ్యలో స్త్రీలు అమ్మాయిలు ఎక్కువగా పాల్గొనవలసినదిగా కోరుతున్నాము. శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఎంతో వ్యయ ప్రయాసలతో తృతీయ పర్యాయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా మనోహరంగా గ్రామోత్సవం మరియు తెప్పోత్సవం చెరువుకట్ట దగ్గర ఈ నెల 14వ తేదీ శనివారం ప్రీతికరమైన స్వామి రోజులో సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా పంచభూతములలో అత్యంత శక్తి కలివి జీవనాధారమైనది ఆ జలం. అవి లేని నాడు మానవ జీవనమే లేదు. భగవజ్జనితమైన ఆ జలములో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటనాయకుడు వారిని తెప్పోత్సవ కార్యక్రమంలో అలరించేందుకు మేమెంతో వ్యయ ప్రయాసాలతో చేస్తున్న ఈ యొక్క మహా ఉత్సవాన్ని ప్రజలందరూ విరివిగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పాత్రలు కాగలరని విశ్వసిస్తున్నాము. నూనెపల్లెలోని దస్తగిరి స్వామి దర్గాలో పెద్ద జెండా గ్రామోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అమృతరాజ్, నవభారత్ ప్రిన్సిపల్ హుసేని, రసూల్ ఖాన్, హజారుద్దీన్, బాబు ఖాన్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కౌన్సిలర్ అమృతరాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పద్ధతి ప్రకారం గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. Thank you.
విశాఖపట్నంలోని నూనెంబర్లో గల కొల్లింపేటలో గల మావస్వామి దర్గా నందు ఈ రోజున వచ్చేసి ఆ యొక్క పెద్ద జెండను వచ్చేసి తీయడం జరుగుతుంది. మరి మా తరతరాల నుంచి మా తాత ముత్తాతలు పెద్దల నుంచి వచ్చేసి ఈ ఆనవాయితో వచ్చేసి వస్తుంది. వాస్తవంగా మరి ఈ రోజు నుంచి అంటే ఈ యొక్క గారిమి నెలలో వచ్చేసి 11వ రోజున మేము వచ్చేసి ఈ యొక్క జెండాను వచ్చేసి పెద్ద జెండాను తీసి ఈ ఊళ్ళంతా కూడా మేము ఊరేగింపు చేస్తాం. మా నంద్యాలపట్నంలో మరి ముఖ్యంగా నూనెపల్లె ప్రాంతంలో వచ్చేసి ఈ యొక్క మా పెద్ద జెండా తీసిన తర్వాతనే మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి గారిమి పండుగ వచ్చిందని గుర్తింపు పొందుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము వచ్చేసి ఇక్కడ మేము అంత మా వీధిలోని పెద్దలందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా మన నూనెపల్లిలో తొలిపేట దర్గా వీధిలో బాబుస్వామి జెండా పండుగ గారిమి పండుగ జరగడం జరుగుతుంది. ఆనవాయితీగా వస్తుంది, మా చిన్నతనం నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. ఈ సందర్భంగా మరి బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నూనెపల్లి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సుల్తాన్ సయ్యద్ అహ్మద్ కబీర్ సాహెబ్ దర్గాలో ఈ నెల 13న గంధం 14న ఉరుసు నిర్వహిస్తున్నట్లు దర్గా సేవకులు అబ్దుల్ వదూద్ తెలిపారు. ఈ సందర్భంగా దర్గా సేవకులు అబ్దుల్ వదూద్ మాట్లాడుతూ కబీర్ సాహెబ్ 1546వ సంవత్సరంలో బీజాపూర్ నుండి వచ్చి నంద్యాలలో జీవసమాధి అయినట్లు గుర్తు చేశారు. ఈ నెల 15న అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హిందూ ముస్లింలు అందరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. సయ్యద్ అహ్మద్ కబీర్ అహ్మద్ అహ్మద్ ఖద్దసిరావు గారి 471 ఉరుసు మహోత్సవము ఆహ్వానము పెద్దపల్ల దగ్గర నంద్యాల 13/1/2017 శుక్రవారము గంధము 14/1/2017 శనివారం ఉరుసు హజరత్ సుల్తాన్ సయ్యద్ అహ్మద్ కబీర్ సాహెబ్ గారు కర్ణాటక బీజాపూర్ నుండి 1546 సంవత్సరం వచ్చి నంద్యాల జీవసమాధి ఉన్నారు. నంద్యాల అడవి ప్రాంతమై ఉండను, ఇప్పుడున్న మన రోడ్డు నదీ జల ప్రవాహమై ఉండను. వారు ఆ టైంలో అల్లా మహమ్మద్ వారి ఆశీస్సులతో వారి కృపతో ఇక్కడ నివాసం ఏర్పరచుకొని హిందూ ముస్లిం తేడా లేకుండా అందరి మనలను పొందిన్నారు. వీరు చూపించిన మహిమలు అందరికీ మనసులో నిలిచి ఉన్నాయి. వారి వెలిసిన బాటలు అందరికీ మనసులో నిండి ఉన్నాయి. కావున ఈ స్వామివారి ఉత్సవం ప్రతి సంవత్సరము దసగిరి నెల 14/15 నిశ్చయించున్నారు. కావున ప్రజలు వారి గంధం ఉరుసు మరియు అన్నదాన కార్యక్రమాలకు హాజరు కావాలని కోరుచున్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు హిందూ ముస్లిం తేడా లేకుండా స్వామివారిని ప్రతిదినము దర్శించుకొని ఉన్నారు. 13/1/2017 తేదీ శుక్రవారం గంధం దర్గా ముత్తవల్లి శ్రీ ఎం ఉమర్ బేగ్ బిఏ రిటైర్డ్ ఎండిఓ ఉప ముత్తవల్లి శ్రీ ఎం సాయంత్రం 5 గంటలకు బయలుదేరి శ్రీ స్వాములవారి జీవ సమాధిపై గంధం ఎక్కించబడును. 14/1/2017 శనివారం ఉరుసు క్రిస్టీలు ప్రారంభమును భక్తుల కోరిక ప్రకారము ఇషా నమాజ్ తర్వాత వారు తెచ్చిన పూల గలేఫ్ మరియు అలంకరించిన గలేఫ్లు స్వామివారికి సమర్పించెదరు. పదకు జియారత్ ఫాతిహ తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగును. ఇట్లు దర్గా ముత్తవల్లి ఎం ఉమర్ బేగ్ ఉప ముత్తవల్లి ఎం అమీర్ అలీ బేగ్. శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాలను పట్టణంలోని కల్పనా సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ వివేకానందుని అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది దేశంలో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కత్తి శంకర్, డాక్టర్ గెలివి సహదేవుడు, శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన భరత జాతి ముద్దుబిడ్డ మన భరత సింహం వివేకానందుని 154వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలకు మరియు ఈ భారతవానికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హిమాలయ పర్వతాల నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి జనాలు జాగృతి పరిచి భారతదేశం యొక్క వైభవాన్ని, కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడు. భారతదేశ చరిత్రను చూడాలంటే ఒక్క వివేకానందుని గురించి తెలుసుకుంటే భారతదేశ చరిత్ర ఏంటో, భారతీయ సంస్కృతి ఏంటో తెలుస్తుందని చెప్పేసి ఎంతో మంది కవులు మహానుభావులు తెలియపరిచారు. వివేకానంద గారు 154వ జన్మదిన సందర్భంగా జయంతి సందర్భంగా మనమందరం ఇక్కడ కలుసుకోవడము, వారికి ఈ ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయము. ముఖ్యంగా మనం ఇలాంటి వాళ్ళను పూర్తిగా తీసుకోవాలి. ఏదో జయంతి వర్ధంతి రావడం, రెండు మాలలు వేయడం, వెళ్ళిపోవడం కాదు. మరి వాళ్ళు ఎన్నో కష్టపడితే కనుక ఈ స్థాయికి రాలేదు. ఈరోజు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలను గుర్తుపెట్టుకునే స్థాయిలో ఈరోజు వివేకానంద గారు ఉన్నారు అంటే వాళ్ళు చేసిన సేవలు అలాంటివి అనేది మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మరి 1863 స్వామి వివేకానంద గారు జన్మించారు. మరి జన్మించిన తర్వాత ముఖ్యంగా మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని, హిందుత్వ తత్వాన్ని ముఖ్యంగా ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఉండినారు. నృత్యం వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఒక ఆధ్యాత్మికంలోనే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా, వైజ్ఞానికంగా, సాంకేతికంగా అన్ని రంగాల్లో దేశము అభివృద్ధి జరగాలని ఎంతో దోహదపడుతున్న వ్యక్తి. ఇవాళ ఆ మహనీయుని స్మరించుకోవడము ఎంతో హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పట్టణంలోని టౌన్ హాల్ నందు సంక్రాంతి సంబరాలను మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన హాజరయ్యారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, వివిధ రకాల వంటల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాల వారికి తెలియజేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. సంక్రాంతి పండుగ భారతదేశంలోనే అతిపెద్ద పండుగ అని, ఈ పండుగను 3 రోజుల పాటు జరుపుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు శోభారాణి, చాన్వి, కోఆప్షన్ మెంబర్ మాబున్నీసా, సిడిపిఓ ఆగ్నెస్ ఏంజెల్, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి కర్మ అని చెప్పేసి వీళ్ళేం జరుపుకున్నాం కాబట్టి వచ్చే అన్ని పండుగ
మరి ఇవాళ ఎందుకు ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందంటే తను ముగ్గు వేయడంలో బాగుంది, కాకపోతే ఫస్ట్ వచ్చినాగా కన్సలేషన్కి వచ్చేది మామూలుగా, కాకపోతే చుట్టూ స్లోగన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ కన్నా మన పాత్రనే ఎక్కువ సమాజం మీద. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీలో మన పిల్లలపైనైతేనేమి, సమాజంలో చిన్నపిల్లల పిల్లలు అయితేనేమి, ఇలాంటి వాటిపైన మన ప్రభావమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు లక్ష్మీదేవి గారు నెక్స్ట్ ఇయర్ ఇది గుర్తుపెట్టుకుంటే, ఈ ఇయర్ కూడా నిజంగానే చెప్తున్నా మీరే ఫస్ట్, కాకపోతే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాల్సి వచ్చింది. మరి అలాగే పడుతుంది అండి, అది నిజంగానే మూఢాచారం ఈరోజు. ఎందుకంటే మనము ముగ్గుతో పాటు ముగ్గు పిండిలో కొంచెం బియ్యం పిండి కలిపేస్తాం, ఆ ముగ్గులో చీమలు వచ్చి తినడం, కొన్ని అవి ఇవి తినడం జరుగుతుంది. నిజంగానే ఒక జీవికి మనం ఒక మూగ జీవికి పుట్టించినట్లు కూడా అవుతుంది. ఒకసారి మనం ఆడవాళ్ళగా ఒకసారి ఆలోచన చేయండి, మనం తులసి చెట్టు దగ్గర కానీ గడపలో కానీ, ముఖ్యంగా గడపలకు పసుపు రాసి బొట్టు పెడతా ఉంటాం. అంటే ఈ పసుపు రావు వేయడం వల్ల ముఖ్యంగా ఇంట్లోకి క్రిమి కీటకాలు అనేటివి రాకుండా ఉంటాయి. చిన్న చిన్నవి ఈ పసుపు, ఈ ముగ్గు పొడిలో సున్నం, ఇవి ఉండటం వల్ల కొన్ని చనిపోవడము, ఈ చీమలు అలాంటివి, ఈ పేపిండిని తినడం, ఇవన్నీ కూడా ఒక శుభం. మనకు మన గృహానికి శుభంగా మనం చేసుకుంటాం అనమాట. మనమందరం అనుకుంటున్నాం గడప అంటేనే లక్ష్మీదేవి అని, లక్ష్మీదేవిగా కొలుస్తాం. మరి ఈ రోజు కూడా అలాంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం ఇంకా కాపాడుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా మంది కూడా మహిళలు వేస్తూనే ఇప్పుడు పని వాళ్ళతో కూడా ఎవ్వరు ఒకవేళ తుడిపించుకున్నా కూడా ఒకరు మాత్రం స్నానం చేసిన తర్వాతనే మనమే వేస్తుంటాం. జనరల్గా తులసి చెట్టు దగ్గర కానీ గడపలో కానీ నేను కూడా డైలీ అదే పని చేస్తాను. ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ అట్లాగే ముగ్గుల పోటీలు అట్లాగే వంటల పోటీలు మొదలైన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. ఈ కార్యక్రమాన్ని ముందుగా మనం మన చైర్పర్సన్ అంటే జోజి ప్రజలు తెలిసి ఆ కార్యక్రమాన్ని పాల్గొంటున్నాం. అలాగే ఇంకా
అది జనరల్ గా మనం చేమా అంటారు ఉండలు అవి గర్భవతి అలాగే రుచిగా ఉంది పాయసం ఉంది అలాగే ఉమా రెండు రకాల చాలా పోచి కానీ అందుకు ఇవన్నీ థర్డ్ ప్రైజ్ అన్నపూర్ణ కృషి ప్రసార సేవను ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలని వ్యవసాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యవసాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కృషి ప్రసార సేవను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ సేవను ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ ద్వారా వినియోగించుకోవచ్చని తెలిపారు. రైతులకు వారి పంటకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా ఒక ఫోటో తీసి వారికి పంపితే కావలసిన సమాచారాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాజారెడ్డి. విస్తరణ సంచాలకులుగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాము. ఇంతకుముందు పరిశోధన సంచాలకులుగా పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా అపారమైన పరిశోధనలు చేశాము. ఆ పరిశోధనలు అన్నీ కూడా రైతుకు అందుబాటులో లేవు. కాబట్టి మేమేం చేశామంటే చాలా రైతు సదస్సులు చేస్తున్నాం. ఈ రైతు సదస్సులు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ మా వ్యవసాయ క్షేత్రాల్లో కానీ ఈ రైతు సదస్సులు కండక్ట్ చేశాము. ఈ రైతు సదస్సుల్లో మామూలుగా మా ముఖ్య ఉద్దేశం అంటే మా దగ్గర గత సంవత్సరంలో ఎంటార్టిక్ పరిశోధనలు జరిగినాయి, విస్తరణ కార్యక్రమం ఎలా జరిగినాయి, రైతులకు ఎలాంటి చేదు అనుభవాలు వచ్చినాయి వ్యవసాయంలో, దీని అన్నిటిని క్రోడీకరించి ఈ రైతు సదస్సులో రైతులతో ముఖాముఖి చర్చ జరిగేదానికి రైతు సదస్సులు చేసుకుంటాము. ఈ రైతు సదస్సులు ముఖ్యంగా రైతులకు యాంత్రీకరణ పైన కానివ్వండి, సాయిల్ హెల్త్ కార్డు బండి, ఖర్చు తగ్గించేదాని, ఉప ఉత్పత్తులు చేసేదానిపైన కూడా పరిజ్ఞానం ఇవ్వటం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దబండలోని హజరత్ సుల్తాన్ సయ్యద్ అహ్మద్ కబీర్ సాహెబ్ దర్గాలో ఈ నెల 14వ తేదీన ఉరుసు. ఈ నెల 14వ తేదీన తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన భగవత్ సేవా సమాజ్ అధ్యక్షుడు సూరయ్య. నూనెపల్లెలోని దస్తగిరి స్వామి దర్గాలో పెద్ద జెండా గ్రామోత్సవ కార్యక్రమం. విద్యుత్ సేవా సమితి ఆధ్వర్యంలో చివరి రోజుకు చేరుకున్న చిరునవ్వు కార్యక్రమం. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కల్పనా సెంటర్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసిన మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన.
పట్టణంలోని టౌన్ హాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ. అన్నపూర్ణ కృషి ప్రసార సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరిన వ్యవసాయ విస్తరణ సంచాలకులు రాజారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.